రైట్, వెల్కమ్ బ్యాక్. ఉత్తమ్ గారు, ఇక్కడ ఇందా మీరు సర్వే గురించి చెప్తూ ఉన్నారు, కానీ వరంగల్ ఉప ఎన్నికల్లో చూసినా కూడా ఆ రోజు మీరు చెప్పారు సర్వేలో 2 లక్షల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పారు, కానీ 4 లక్షల మెజారిటీతో ఒక టీఆర్ఎస్ గెలిచింది. సరే, ఇప్పుడు ఒకటి బొగి, నేను ముందు చెప్పినట్టుగా ఈ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ విషయంలో ఒకటి అవన్నీ కొత్తగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కొత్త రాష్ట్రం, కొత్త ముఖ్యమంత్రి, సరే కొత్త ప్రభుత్వం కొద్దిగా మోజులో ఉంది, కొద్దిగా హనుమన్లో ఉన్నారు. రెండోది మాకు స్పష్టమైన ఈవీఎంల మీద స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి. దాని తర్వాత మేము ఈవీఎం ట్యాంపరింగ్ అని, అది ఎట్లా వివిపిఏటీ వాడలేదని చెప్పి చాలా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎన్టీవీ వారు దయచేసి మీరు సర్వే చేయించి చూడండి, నేను చెప్పిన రిజల్టే మీకు కూడా స్పష్టంగా అవపడుతుంది. కానీ వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా, ఇప్పుడేం అంచనాలు వేసుకోకుండా, ఇవన్నీ చేసుకోకుండా ఈరోజు గెలుస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? చూడండి, నేను నా రాజకీయ జీవితం ఫనంగా పెట్టి ఈరోజు తీసుకోవద్దంటున్నారు. గత ఎన్నికలు దీనికి దే ఆర్ నాట్ ఏ ఇండికేషన్. డోంట్ గో బై అర్లియర్ ఎలక్షన్స్. ఐఎమ్ సెయింగ్ ఎన్టీవీ ఛానల్ వాళ్ళు మీరు ఇప్పుడు సర్వే చేసి చూస్తే కూడా అట్నే వస్తుంది. బట్ ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే we are willing to put our political life at stake. Okay, sare nenu KTR anta young gaakapoyina nenu about 55 ipudu. Sare nenu em antunna, Congress party adhikaranlo raakunte nenu gaadu, nenu ipudu na satimani kuda MLA, nenu na bharya na kutumbam Telangana rajakayalu, Telangana praja jeevitam undamani cheppi inta కాన్ఫిడెన్స్ చెప్తున్నా అంటే దట్ ఇస్ అవర్ ఇండియా. అంటే మీరు ఒక మాట కూడా ప్రస్తావించారు, అన్కండిషనల్ అని. రైట్, ఇప్పటికీ అదే మాట మీద నిలబడుతున్నారా? అన్కండిషనల్, అన్కండిషనల్లీ ఐఎమ్ సేయింగ్. నేనేమి ఇట్లా ఏమంటలే, ఎట్లా అంటే ఒక కండిషన్ పెట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి దళితునికి ఇస్తా లేకపోతే నా తల నరుక్కున్నాడు అని ఏమంటలేను, కేసీఆర్ 100 సీట్లన్నా అని నేనేమంటలేను. అన్కండిషనల్లీ వీఆర్ సేయింగ్. రైట్, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అధికారంలోకి వస్తుంది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ 4 చెప్పగలరా గట్టిగా? ఒకటండి, ఇప్పుడు ఒకటేంటంటే ఈ కుటుంబ పాలనపై ప్రజలందరూ కూడా విసిగెత్తిపోయారు. రైట్, అదే విధంగా మీరు ఒక విషయంలోనో 2 విషయంలోనో కొంత డిక్టేటరియల్ ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారేమో, కానీ ప్రతి విషయంలో ఇదేదో తెలంగాణ మా జాగీరు, మా ప్రైవేట్ ఎస్టేటు, ఈ పోలీసులు మా ప్రైవేట్ సైన్యం, మేము ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తాం, మేము అడ్డగోలుగా మాట్లాడతాం, ఇది తెలంగాణ ప్రజలు ఏమాత్రం సహించరు. ఇది మీరు తెలంగాణలో ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఏ పౌరుని ప్రశ్నించినా కేసీఆర్ ఆయన కుటుంబం మీద ఇదే అభిప్రాయం ఉంది. అంటే ఏంది ఈ కళ్ళు నెత్తికెక్కిన వ్యవహారం, ఈ అహంకారం, ఈ పొగరుబోత్తనం, పని చేయకపోగా అసలు ఈ హరాస్మెంట్ ఏంది? ఒక కారణం మీరు కుటుంబ పాలన అంటున్నారు. ఈ కుటుంబ పాలన తీసుకుంటే ఉత్తమ్ భార్య ఎమ్మెల్యేలు కావచ్చు, కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు బయటకు రాకూడదు, ఎవరు రాజకీయాల్లో పోటీ చేయకూడదు, ఎవరు ఎమ్మెల్యే. నేనేమంటలేనే, మేమేమి ప్రభుత్వం లేము కదా, మేము ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచినాము అంటే, కానీ కేసీఆర్ గారు క్యాబినెట్ ఫామ్ చేసినప్పుడు, పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉన్నప్పుడు, ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం ఉండాలి. మీరు చెక్ చేయండి, ఈ రాష్ట్ర క్యాబినెట్లో 1,49,000 కోట్ల బడ్జెట్ అయితే 1,00,000 కోట్ల బడ్జెట్ తండ్రి కొడుకు మేనల్లుడికేనా? మొత్తం బీసీ మంత్రులకి ఎవరికి రూపాయి బడ్జెట్ ఉండదు. అదేవిధంగా ఎవరు చూసినా ఈ రాష్ట్ర క్యాబినెట్ కానీ సామాజిక న్యాయం జరగడం లేదు. ప్రభుత్వంలో లేం కదా అని చెప్తున్నారు, ఎవరు కూడా ప్రభుత్వంలోకి రారు అని ఎవరు పోటీ చేయరు, ప్రభుత్వంలోకి వస్తామనే పోటీ చేసే దానికేం సమాధానం చెప్తారు? సరే, ఏమిటంటే పోటీ చేసి గెలిచిన విషయాలు మేము అనలేకపోవచ్చు, కానీ గవర్నమెంట్లో క్యాబినెట్లో సామాజిక న్యాయం లేదు, అది కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదండి. ఎన్నో ఏళ్ల క్రితం దామోదరం సంజీవ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిండు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాలా మంది బీసీలుగా ఉన్నారు. అఖిల భారత స్థాయిలో కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. ఇక్కడ వీళ్ల విషయంలో టీఆర్ఎస్ పార్టీలో వేరే కులానికి చెందిన వారు ఎవరైనా ముఖ్యమంత్రి కానీ పార్టీ ప్రెసిడెంట్ కాగలరా? కాంగ్రెస్ కాంగ్రెస్ కాగలరు అని మీరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ తీసుకుందాం, ఎక్కడ సామాజిక న్యాయం ఉంది? మీరు సిఎల్పి లీడర్, అందరూ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లే కదా. ఇది బై యాక్సిడెంట్ అయిన విషయం. మాకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మధుయాషి గౌడ్ గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, మాకు ఎల్ఓపి కౌన్సిల్ గా ముస్లిం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోణంలో ఆలోచిస్తే, కాంగ్రెస్ వైపు నుంచి ఆలోచిస్తే యాక్సిడెంటల్ గా జరిగిందని, ప్రభుత్వంలో టీఆర్ఎస్ వైపు నుంచి ఆలోచిస్తే కావాలని అక్కడ అందరూ ఒక సామాజిక వర్గానికే పదవులు కేటాయిస్తున్నారు అనుకునే ఇది ప్రజల్లో ఉందంటారా? తప్పనిసరి ఉన్నది. ఈ విషయం ప్రజల్లో చాలా డీప్ గా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో పరిపాలించే కుటుంబంలో ఈ నిజమైన ఫీడ్బ్యాక్ కూడా రావడం లేదు వాళ్ళకి. అసలు ప్రగతి భవన్ అట 500 కోట్ల ప్రాపర్టీ, అది ఎవరన్నా సామాన్యుడు ఆ బంగ్లాకు పోయి ముఖ్యమంత్రినో కేటీఆర్ కలవచ్చండి? గతంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఉదయం పోతే ఆ ముఖ్యమంత్రి అందరి కలిసేవారు. ఇప్పుడు ఎవరికి యాక్సెస్ లేదు, వాళ్ళు ఒక విలాసవంతమైన జీవితంలో ఎంజాయ్ చేస్తున్నారు. రైట్, ఇందాక మనం పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం, 4 పాయింట్స్. ఇందాక కుటుంబ పాలన అని చెప్పారు. రైట్, ఉత్తమ దగ్గర యుద్ధం చేసేంత అస్త్రాలు ఏమున్నాయి? ఆ పాయింట్స్ చెప్పండి. చూడండి, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలే అస్త్రాలు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ గ్రోత్, కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలు తీసుకుపోయే విధం, కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ, ఇంటర్నల్ డెమోక్రసీ, డెమోక్రటిక్ అప్రోచ్, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్. ఇది మోదీ గారి దగ్గర లేదు, కేసీఆర్ దగ్గర లేదు. రైట్, రామకృష్ణారెడ్డి గారు ఆలేరు నుంచి మాట్లాడుతున్నారు. రామకృష్ణారెడ్డి గారు నమస్కారం, మీ ప్రశ్న అడగండి. నమస్కారం సార్. రైట్ రైట్ రామకృష్ణారెడ్డి గారు సూటిగా మీ ప్రశ్న. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నమస్కారం సార్. నమస్కారం, చెప్పమ్మా. సార్ మాది ఆలే సార్, మాది గొల్లనకొండ గ్రామం సార్. నేను గ్రామ శాఖ అధ్యక్షుడు సార్. కాంగ్రెస్ మన పార్టీని చాలా అడ్జేయాలని మేము చాలా అడ్జేస్తున్నాం సార్. మా బుక్షయ్య గౌడ్ కూడా చాలా రిస్క్ తీసుకొని మా కార్యకర్తలతో బాగా పని కూడా చేస్తున్నాం సార్ మేము. చాలా సంతోషం. ఓకే, అదే సార్, మీరు కూడా ఒకటి మంచిగా ఒక పాదయాత్ర లెక్క తీసుకొని మన పార్టీని చాలా బలపెత్తనం చేయాలని మేము ఆకాంక్షిస్తున్నాం సార్. మా అధ్యక్షులతో, మా గ్రామ శాఖ అధ్యక్షులతో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టి మాకు ఒక ఉత్సాహం అట్లా వస్తాట్టు మేము చాలా సోనియా గాంధీ గారి పేరు చెప్పుకుని మన తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుంటూ అడగదలుచుకున్నారా? తప్పనిసరి రామకృష్ణ, మీరు చెప్పిన విషయం స్వాగతిస్తున్నాం. రైట్, మీరు గ్రామ శాఖ అధ్యక్షులందరినీ కూడా నేను పిలిపించి ఒక సదస్సు ఏర్పాటు చేస్తాం. నువ్వు చెప్పినట్టుగా ఈ యాత్ర విషయంలో ఫిబ్రవరి మధ్యలో బస్ యాత్ర మొదలు పెడుతున్నావు. ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత పాదయాత్ర కూడా మరి మే-జూన్ నెలలో అనుకుంటామని చెప్పి నేను మనం చేస్తున్నాం. రైట్, ఉత్తమ్ గారు, ఇక్కడ మీరు మాట్లాడేది కుటుంబ పాలన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కలగటానికి, ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఏం చేశారు ఇప్పటిదాకా, ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మీద అసలు ఎలా నమ్మకం కలుగుతుంది ప్రజలకి? నేను భోగి మీకు ముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ మెయిన్ స్ట్రెంగ్త్ అంటే ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డియో ఏ ఇండివిజువల్ అట్లా ఉండదు. కేసీఆర్ కుటుంబం లాగా ఇది ఒక సంస్థ, ఒక వ్యవస్థ, ఒక ఆర్గనైజేషన్. చెప్పిన కదా, 132 ఏళ్ల చరిత్ర గల పార్టీ, ఒక బేసిక్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, సోషల్ జస్టిస్, సెక్యులరిజం, ఇంక్లూజివ్ గ్రోత్. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీతో చాలా ఏళ్ళు మమేకమై ఉన్నారు. వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పాలన చూశారు, ఒక డెమోక్రటిక్ పాలన, ఒక డెవలప్మెంట్తో కూడిన పాలన. వీళ్ళని చూసి ఇప్పుడు పోల్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వమే నయం అని చెప్పి తెలంగాణ ప్రజలు ఒక డిసిషన్ వాళ్ళు వచ్చేసారు. రైట్, ఇంత పాలన చేసినా, ఇంత అద్భుతమైన పాలన చేసినా తెలంగాణ ఇచ్చామని స్ట్రైట్ గా మేము చెప్పినప్పుడు కూడా జనం నమ్మలేదు. ఈ రోజు ఎలా నమ్ముతారు? ఎలా మీరు నమ్మకం పెట్టుకుంటున్నారు? చూడు భోగి, 2014లో మేము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, మేము ఆనాటికి 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలోనూ, ఇక్కడున్నో కేంద్రంలో ఉన్నాం. సీరియస్ యాంటీ ఇన్కంబెన్సీ మా మీద ఉండింది. రెండోది, సరే ఆ ఎన్నికల్లో ఎన్ని పొరపాట్లు చేయగలుగుతామో అన్ని పొరపాట్లు చేసినాం. ఇప్పుడు దాన్ని రివైవ్ చేసుకోవడం, మాట్లాడడం కూడా రైట్ కాదు. అదేవిధంగా కేసీఆర్ గారు, ఇది మేము వేరే పార్టీ అని ఒప్పుకోవాలి, వారి ప్రచారంలో ఆకర్షణీయమైన మాటలు, వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలు నమ్మారు. ఆ రోజు నమ్మారు కాబట్టి ఈ రోజు మోసపోయినామనే భావనలో ఉన్నారు. 3 ఎకరాలు ఇస్తామని చెప్పి దళితులు, గిరిజనులు నమ్మారు. 2 బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి అందరూ నమ్మారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి అందరూ నమ్మారు. ముస్లింలు 12% నమ్మారు, గిరిజనులు 12% నమ్మారు. ఈ రోజు, ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఈ రోజు మేము మోసపోయినాం కేసీఆర్ గారి మాటల వల్ల అని చెప్పి తెలంగాణ ప్రజల్లో స్పష్టమైన భావన ఏర్పడ్డది. రైట్, నెక్స్ట్ ప్రవీణ్ రెడ్డి గారు బాన్స్వాడ్ నుంచి మాట్లాడుతున్నారు. ప్రవీణ్ రెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా టెలిఫోన్ లైన్ లో మాట్లాడండి. హలో, రైట్, కాల్ కట్ అయింది. నెక్స్ట్ రామాంజనేయులు గద్వాల్ నుంచి మాట్లాడుతున్నారు. రామాంజనేయులు గారు మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, గుడ్ ఈవినింగ్ సార్. రామాంజనేయులు నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం అమ్మా, జోగులామ్మ గద్వాల్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చాలా సంతోషం అమ్మా. ఏం లేదు సార్, మేము బీసీ, మేము బోయవాళ్ళం సార్. వెరీ గుడ్. ఇప్పుడు అసెంబ్లీలో అది మాది ఎస్టీ రిజర్వేషన్ చేసినారు కదా సార్. అవును. అది పార్లమెంట్ లో పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఒక చిన్న డౌట్ సార్, ఈ వేదిక ద్వారా అడుగుదామని అనుకున్నా సార్. ఓకే, పేరేమన్నారు? రామాంజనేయులు, ఇది నువ్వు అడిగిన ప్రశ్నకి నీకు ధన్యవాదాలు. శాసనసభలో ముఖ్యమంత్రి గారు 10% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రతిపాదన పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలికింది. అయితే బోయాలను ఇంక్లూడ్ చేయడానికి వారు ఏం హోంవర్క్ చేసిండ్రు, ఏ విధంగా చేసిండ్రో మాకు తెలియదమ్మా ఈ విషయం. అయితే ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చిండ్రో వారు మాట నిలబెట్టుకోవడం తప్పనిసరిగా వాళ్ళు చేయాలి. మీకు రిజర్వేషన్ కల్పించడంలో శాసనసభలో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడన్నా మద్దతు పలకాలంటే మా సంపూర్ణ సహకారం ఉంటుంది. రైట్, ఇక్కడ ఇందా మీరు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. ప్రజలంతా 150 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రని, పాలనని చూసి గుర్తించారు. పరిస్థితి మారిపోయే పరిస్థితి వస్తుంది. కానీ 2014లో ఎంత మీరు చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా 15-20 సీట్లు నాయకుల మధ్య విభేదాలతోనే అక్కడ కోల్పోవటం జరిగింది. ఇప్పటికి కూడా అటువంటి సిచ్యువేషన్సే ఉన్నాయనేది క్షేత్రస్థాయిలో ఉన్న కేడర్ అభిప్రాయం. లేదు భోగి, పోయినసారి సరే ఏ అంటే టికెట్లు ఎట్లా కోల్పోయినా అనే విషయంలో నేను ముందే చెప్పాను. మేము 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి యాంటీ ఇన్కంబెన్సీ వల్ల కేసీఆర్ గారు చెప్పిన ఆకర్షణీయమైన వాగ్దానాలు మాటల వల్ల 2014లో మేము ఓడిపోయాం. వీ యాక్సెప్టెడ్ ద పీపుల్స్ మ్యాండేట్, వీ యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్. మేము పొరపాట్లు 2014 ఎలక్షన్లో చేసిన విషయం కొన్ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అవన్నీ ముందు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. యునైటెడ్ ఫ్రంట్ తో యునైటెడ్ గా ముందుకు పోతాం. అంటే నేను అడిగేది ఆ పొరపాట్లలోనే గ్రూప్ తగాదాలు, ఆధిపత్యపోరు ఇవన్నీ ఉన్నాయా అని. అంటే ఒకటి, ఇప్పుడు ఎన్టీవీలో భోగి నేనే అడుగుతున్నా, హరీష్ రావుకి కేటీఆర్ ఉన్న విభేదాలు మీరు ఎప్పుడన్నా ఎన్టీవీలో ప్రస్తావిస్తారా? ప్రస్తావించరు కదా. ఏనాడైనా ఈనాడులో ఫ్రంట్ పేజ్ రాస్తారా? ఏనాడైనా ఆంధ్రజ్యోతిలో రాస్తారా? ఖచ్చితంగా వాళ్ళు వేదిక మీదకి వచ్చినప్పుడు అటువంటి ఆరోపణలకు కానివ్వండి వాళ్ళని అడగడం జరుగుతుంది, వాళ్ళు సమాధానం చెప్పడం జరుగుతుంది. రేపు పొద్దున ఈ రోజు ఇక్కడ సమాధానం చెప్పపోయినా ప్రజలకు సమాధానం చెప్పాలి. పర్సనల్ విమర్శించడం లేదు. కేసీఆర్ గారు అధికారంలోకి రాగానే 2 టీవీ ఛానల్స్ తొక్కేసిండు, బ్యాన్ చేసిండు. కాబట్టి తతిమూలు భయపడిపోయి ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద నెగటివ్ రాస్తారు కానీ టీఆర్ఎస్ మీద రాయరు. సరే, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ ఉంటుంది, టీఆర్ఎస్లో ఇంటర్నల్ డెమోక్రసీ ఉండదు. కాబట్టి అది బయటపడది. ఇట్స్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలో ఎవరు కూడా ఇది సన్యాసత్వం కోసం రారు. అంటే ఎవ్రీ పర్సన్ ఆస్పిరేషన్స్ కలయికనే కాంగ్రెస్ పార్టీ. అంటే కేవలం మీడియా మీద ఆధారపడి ఉంటారు రాజకీయ నాయకులు. మీడియా రాస్తేనే జరిగిపోతుంది అని ఆలోచించే స్థాయిలో ఉన్నారా? లేదు. భోగి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జరిగే విషయాలపై ప్రజలకి ఒక సమగ్ర సమాచారం మీడియానే కదా వారది. నిజంగా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్స్లో ఎంత మీకు స్వేచ్ఛ ఉండేది. ఈరోజు మీడియా ఏ విధంగా తెలంగాణలో తొక్కి పారేస్తున్నారు. నాకు చాలా మంది ఎడిటర్లు చెప్పారండి. ఒక నిమిషం, ఎవరిని వదలలేదు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినట్టు సూటిగా ప్రశ్నించడం జరిగింది. నేను చెప్పాలి విషయం, అసలు ఎన్నడూ జరగలేదు గతంలో. మరి కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు ఆయన కార్యాలయం నుంచి నేరుగా మీడియాకు ఫోన్లు పోయి ఇట్లా రాయొద్దు, ఈ స్క్రోలింగ్ వేయొద్దు, ఇట్లా రాయాలని చెప్పడం ఎన్నడూ గతంలో మేము ఏ ముఖ్యమంత్రి చూడలేదండి. వీళ్ళతో చూస్తున్నాం. సరే, దానితో ఏమంటారంటే మిమ్మల్ని కూడా మేము అనడం లేదు. బికాస్ సరే, వాళ్ళు కొంత డిక్టేటర్లు ఉంటారు, కొంత బెదిరింపులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు కూడా కొంత ఆ విషయంలో యూఆర్ నాట్ ఏబుల్ టు గో టూ మచ్. మీకే తెలుసు ఎన్టీవీ ఎప్పుడు సూటిగానే ప్రశ్నించింది, సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంది. ఇదే సమయంలో ఉత్తమని కూడా ప్రశ్నిస్తుంది. భోగి ఎన్టీవీ అంటే నాకు చాలా అభిమానం. మీరు నిజంగా ఈ తెలంగాణలో అసలు సమాచారం, సమగ్ర విశ్లేషణ, కొంత నిజాలు ప్రజలకు తెలియజేస్తున్నారు. తప్పనిసరిగా మీకు, మీ యాజమాన్యానికి, మీ ప్రేక్షకులకి మా అభినందనలు. ఈ విధంగానే ముందుకు పోవాలి, తెలంగాణ ప్రజలకు నిజాలు తెలియజేయాలని మనం చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ బెన్హర్ ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నారు. హలో హలో గారు మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. హలో చెప్పండి, సూటిగా మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ అంటే నేను కామన్ మ్యాన్ సార్. నాకు మామూలుగా ఇప్పుడు మీరు సార్ చెప్పినట్టు సర్వే 100% కాంగ్రెస్ సర్వే నాకు 100% కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఎన్ని ప్రామిసులు చేసినా కూడా సార్ వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ అసలు తెలంగాణ వాళ్ళ గౌరవాన్ని అసలు ఎట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్ లో మనం తెలంగాణ తెచ్చుకున్నాం సార్. తెచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర వాళ్ళతోటి మళ్ళీ వాళ్ళని కలవడము, వాళ్ళతోటి అడ్మినిస్ట్రేట్ ప్రతి దాంట్లో కూడా మా తెలంగాణ వాళ్ళకు అన్యాయం చేసినట్టే ఉంది సార్. సో 100% కాంగ్రెస్ కు వచ్చేదానికి అవకాశం ఉంది. మేము కూడా కాంగ్రెస్ కి అసలు యాక్చువల్లీ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళమే మేము. రైట్ రైట్, దాని గురించి మాట్లాడతారు. నెక్స్ట్ ఇంకో కాలర్తో మాట్లాడి నజీం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. నజీం మాట్లాడండి, సూటిగా మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో నజీం గారు చెప్పండి. హలో సార్. yes Nazim, hello, how are you? Nazim, I'm good, how are you sir? Very well, thank you Nazim. Sir, I want to ask you what will Congress government will do after coming in election in 2018 or 2019? What will they will do regarding the people, madam, which specific subject Nazim? For example, you could take it as election current, our current. The Telangana government is providing current for every people in the Hyderabad or district or everywhere. But when it comes to the government, but the power supply is not there. Okay, madam, I'll tell you. I really, sorry, me exact question nu nenu ardham cheskune vidhanga nenu javabu chepta. పవర్ విషయంలో భోగి మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా మేము సవినయంగా తెలంగాణ సమాజానికి మనం చేస్తున్నా. వీళ్ళు చేసుకునే ప్రొపగాండా బోగస్ ప్రొపగాండా, గోబెల్స్ ప్రొపగాండా, ఫాల్స్ ప్రొపగాండా. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొంత పవర్ సిచ్యుయేషన్ మెరుగ్గా ఉందంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ వల్లనే. వీళ్ళు మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడైనా ఒక్క యూనిట్ విద్యుత్ ఉత్పాదన జరిగిందని కేసీఆర్ గారు గారిని, వారి మంత్రి గారు గారిని జవాబు ఇవ్వమని చెప్పండి. కొత్తగా తెలంగాణలో విద్యుత్ మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ఆదిలాబాద్లో, జయపూర్లో 1200 మెగావాట్లు కాంగ్రెస్ మొదలుపెట్టింది. భూపాల్పల్లిలో 600 మెగావాట్లు కాంగ్రెస్ మొదలుపెట్టింది. జూరాల్లో 240 మెగావాట్స్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. పులిచింతల్లో 90 మెగావాట్స్ కాంగ్రెస్ మొదలుపెట్టింది. వీళ్ళు మొదలుపెట్టిన పవర్ ప్రాజెక్ట్స్ ఏది కూడా ఉత్పాదన రాలేదు, నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు రావు కూడా. ఇదంతా ఇప్పుడు దేశవ్యాప్తంగా పవర్ సిచ్యువేషన్ బెటర్గా ఉందంటే గత మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, గత స్టేట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. రైట్, మరో కాలర్ ఉన్నారు. కిషన్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. హలో కిషన్ సార్. నమస్కారం సార్, మాట్లాడండి సార్. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడదాను సార్. చెప్పు కిషన్. కుమార్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే కిషన్ సార్. ఏం లేదు సార్, ఇప్పుడు రాజకీయాలు అనేది ఉండేది సహజం, అది సార్ ప్రతి రాష్ట్రంలో. కాకపోతే ఏం సార్ ఇది మొత్తం కుల రాజకీయాలు ఎక్కువైపోయినాయి సార్. ఓకే, కుల రాజకీయాలు అంటే సార్ ఇప్పుడు యాదవ్స్ ఉన్నారు, వాళ్ళకు కుర్మ వాళ్ళు ఉన్నారు సార్. కేసీఆర్ గారు గోల్డన్ ఇచ్చిండ్రు, పర్వాలేదు బాగలేదు మాకు, ఎందుకు ఇచ్చిండ్రు అది. జనాభాలో 2% 3% ఉన్న వాళ్ళకు మరి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటది కదా సార్. ఓకే ఓకే కిషన్, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పిన దానిపై నేను మా స్పందన ఏంటంటే బీసీల విషయంలో మేము కేసీఆర్ గారిని సూటిగా అడుగుతున్నాము. మీరు బీసీఈ కింద ముస్లింలకి 12% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా శాసనసభలో, శాసన మండలిలో, బయట మద్దతు పలికినము. మీరు బీసీ ఏ కింద, బీసీ బి కింద, బీసీ సి కింద, బీసీ డి కింద అన్ని కులాలకు కూడా జనాభా పర్సంటేజ్ మేరకు రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నావు. మీ ప్రశ్న కూడా అదే అనుకుంటున్నా. బీసీలకి పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి, మరి క్యాబినెట్లో కూడా తగిన సంఖ్యలో పోర్ట్ఫోలియోస్ తగిన మరి న్యాయం జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైట్ ఉత్తమ్ గారు, ఇక్కడ మీరు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తులో బలపడుతుందని. అంటే అధికార పార్టీ నాయకులే మా పార్టీలో భవిష్యత్తులో చేరతారు అని చెప్తూ ఉన్నారు. కానీ టీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ నుండే భారీగా వలసలు మా పార్టీలోకి ఉంటాయని చెప్తుంది. ఏది నిజం, ఏది నమ్మాలి? ఒకటే పోగి, ఇదంతా వాళ్ళు భయపడిపోయి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాల్లో కొంత సిగ్నిఫికెన్స్ ఉన్న నాయకులు, కొంత పలుకుబడి ఉన్న నాయకులు ఏ పార్టీలో చేరారు? కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముందు ముందు కూడా మీరు ఆశ్చర్యపోయే విధంగా కొత్త వాళ్ళు చేరుతున్నారు, ఉన్న వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. ముఖేష్ గౌడ్ అసంతృప్తితో ఉన్నారు, ఏమన్నా మాట్లాడే ప్రయత్నం? అసలు అసంతృప్తి ఏం లేడే, అంత హ్యాపీగానే ఉండే. నిన్న మొన్న మాట్లాడినా మరి దానం పార్టీలో ఉన్నారా? దానం లాగే చాలా హ్యాపీగా ప్రజలకు వచ్చే సందేహాలు దానం పార్టీ. మీ మీడియా స్పెక్యులేషన్, పాపం నాగేంద్ర ఎక్కడో ఛాయ్ తాగడానికి పోతే ఓ వెళ్ళిపోతున్నా అంటారు. ఆయన మాట్లాడి అసలు అట్లేం లేదు, నేను కాంగ్రెస్ పార్టీకి మొత్తం నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి పనిచేస్తా అని చెప్పి నిన్ననే స్పష్టంగా చెప్పిండు. ఇదంతా మీరు చెప్పే పేర్లంతా మీడియా స్పెక్యులేషన్, పాపం వాళ్ళు బదనాం చేస్తున్నారు. దే ఆర్ హార్డ్ కోర్ కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో టీఆర్ఎస్ ఏమో ముందరే అభ్యర్థులను ప్రకటించేస్తామని చెప్తూ ఉంది. కాంగ్రెస్ అలాంటి ప్రణాళిక ఏమైనా పెట్టుకుందా? సరే, నేనైతే అంటే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి నిర్ణయాలు మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు తీసుకోవాలి. నేను నా వ్యక్తిగత అభిప్రాయంగా ఎలక్షన్స్ కి 6 నెలల ముందే అభ్యర్థులు ప్రకటించాలి, ఇదే మనం శ్రేయస్కరం అని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, ఆఖరి ప్రశ్న. సరే, కేసీఆర్ సవాళ్లు, కేటీఆర్ సవాళ్లు ఎన్ని, ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే కానీ కాంగ్రెస్ పార్టీలోనే అనేక సవాళ్లు రేపు 2019కి కాంగ్రెస్ పార్టీలో, అది నాయకుల రూపంలో కావచ్చు, ఇతరత్రా కావచ్చు, అనేక సవాళ్లు ఉత్తమకి ఎదురు కాబోతున్నాయి. వీటన్నిటిని ఎలా అధిగమించబోతున్నారు? చూడండి, మీరు గమనించాలంటే భోగి, కాంగ్రెస్ పార్టీలో అసలు మేము అందరం కలిసిమెలిసి ఒక సమిష్టి నిర్ణయాలతో ఒక సమిష్టి విధంగా ముందుకు పోతున్నాం. మీడియాలోనే స్పెక్యులేషన్, అరే ఈయన ఏమన్నాడట, ఆయన ఏమన్నాడట, ఇది అదంతా ఎక్కువ స్పెక్యులేషన్. వీఆర్ టుగెదర్, వీ విల్ గో ఫార్వర్డ్ టుగెదర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తమ్ గారు. ఇది